సూరీస్ వ్లాగ్స్ అడ్వెంచర్ తరఫున మీ అందరికీ ముందుగా నమస్కారాలండి. నేను ఇప్పుడు సంగం కొండపైన ఉన్నాను. ఇది మా ఊరు నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఈ సంగం కొండ విస్తరించి ఉంది. ఇక్కడ ఎన్నో మహత్పరకైన ప్లేసెస్ ఉన్నాయని, ఈ కొండ గుహల్లో ఒక అద్భుతమైన ఎంతో శక్తివంతమైన ఒక దేవతా విగ్రహం ఉందని విని నేను అది చూడడానికి ఈ కొండపైకి వెళ్తున్నాను. ఆ విగ్రహాన్ని చూపించడానికి నాతో పాటు నా ఫ్రెండ్, తెలిసిన అన్న వచ్చారు. నాకు తెలియదు, ఆ అన్నలు అప్పుడప్పుడు పోతూ ఉంటారంట. ఆ గ్రామస్తులు కూడా అక్కడికి పోతూ ఉన్నారని తెలిసింది. అది కూడా మీకు చూపించాలని చెప్పి ఈ ప్లేస్కి వెళ్తున్నాను. ఇదంతా సంగం కొండ అండి. ఈ మధ్యనే ఇది ఈ పక్క రూట్ వేశారు. ఇది ఈ కొండల నడుములో ఆ గుడి ఉందన్నమాట. చాలా వేల సంవత్సరాల రాతి విగ్రహం అండి అది. ఎన్నో మహిమలతో కూడింది. గుప్తంగా అక్కడ ఉందని చెప్తుంటే విన్నాను. ఎవరికీ తెలియదు అక్కడ ఒక విగ్రహం ఉందని, ఎంతో శక్తివంతమైనదని. ఈ చాలామందికి తెలియదు. అందరికీ తెలియజేయాలని ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇక్కడ రెండు ఏరమలు కనపడుతున్నాయి కదా, ఇంకొద్దిగా ముందు పోతే ఆ బాట కూడా కనపడుతుంది. కొంచెం దిగును ఉంటుందండి ఈ బ్రిడ్జికి. అవుట్ లెఫ్ట్ సైడ్ మనకు వస్తుంది, కొంచెం దిగును ఉంటుంది. కొంచెం ముందుకు పోవాలి. మనం పోతూ మాట్లాడుకుంటాం. అసలు ఆ టెంపుల్ ఎవరు, ఆ దేవతా విగ్రహం ఎవరన్నది కూడా మీకు పూర్తిగా విశదీకరిస్తాను నేను. చూశారు కదా, మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇది మనం ఎక్కువ దూరం కూడా పోవలేదండి. ఆ మార్క్, ఆ ఏరో మార్క్ కనపడుతుంది కదా, ఆ ఏరో మార్క్కి అవతల సైడ్లోనే ఆ రూట్ మార్గం ఉందన్నమాట. ఇది ఆ రూట్ మార్గం ఇదేనండి. ఇట్లా పోవాలని చెప్పి అన్న చెప్పాడు. అది అనుకూలంగా అందరికీ తెలిసే విధంగా అక్కడక్కడ రాళ్ళు కూడా ఏర్పాటు చేశారు. ఒకప్పుడు చాలా ఇబ్బందిగా ఉందంట ఈ రూటు, ముళ్ళ పదలతోటి పోయేదానికి కూడా లేదంట. ఈ మధ్యకాలంలో కొంతమంది భక్తులు వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఆ ముళ్ళ కంపలను వాటిని అంతా తొలగించి చిన్న బాటగా ఏర్పాటు చేశారు ఆ కొంతమంది భక్తులు. ఇదంతా అక్కడున్న ప్రదేశం. అసలుకి చాలా బాగుందండి ఆ ప్రదేశము. దారిలో ఏమైనా ఉన్నాయా, ముళ్ళపదులు కానీ పాములు కానీ ఏమైనా ఉన్నాయంటే ఎలాంటి ఇబ్బందులు లేస్తూరి, ఏ జంతువులు రావు, ఏ పాములు రావు, ఇబ్బంది లేదని చెప్పి అన్న చెప్పాడు. మొత్తం ఎక్కువ నాగజముడితో కూడిందనమాట అడవంతా. అవన్నీ కొట్టేసుకుంటూ వచ్చారు. మొత్తం రాళ్ళు, కొండలు కాబట్టి రాళ్ళు గుట్టలు అన్నీ ఉంటాయి. అవన్నీ జరుపుకుంటూ వాళ్ళు క్లీన్ చేశారంట ఈ మధ్యకాలంలో, వచ్చే భక్తులకు ఇబ్బంది జరగకుండా. నేను అడిగాను ఏమైనా దారిలో ఏమైనా ఉన్నాయా, మహత్వమైన ప్లేసెస్ ఏమైనా ఉన్నాయంటే ఏం లేదు సూరి, కానీ ఒక పెద్ద శివలింగం ఉంది. ఆ శివలింగం గురించి కూడా మీకు చెప్తాను సూరి. ముందు చెప్తాను, చూపిస్తున్నాను కదా. అక్కడ పోయిన తర్వాత ఆ శివలింగ విశిష్టత కూడా మీకు చెప్తాను. చాలా అద్భుతమైన శివలింగం సూరి అని చెప్పాడు అన్న. దాని ఇదే అండి మనం పోయే బాట. మొత్తం ఎడారిలాగుంది ఇది. ముళ్ళ కంపలతో వాటిలో ఒకప్పుడు ఉండేదంట ఆయన వాళ్ళందరూ కలిసి క్లీన్ చేశారు. మనం ముందుకెళ్తున్నాము. ఈ చెట్ల పొదల మధ్యలోంచి పోవాలి. అవన్నీ దాటుకుంటూ కర్ర తీసుకొని అట్లా ఇట్లా జరుపుకుంటూ మాకు తగలకుండా మేము చిన్నంగా వెళ్తున్నాము. నేనది భయపడుతూనే వెళ్ళాను, ఏమవుతుంది ఏంది ఎక్కడ ఏమున్నాయని. కానీ ఇంకా భగవంతుడిని భారం వేసి ముందుకెళ్ళాను. ఎలాంటి ఇబ్బంది జరగలేదు. ఆ రోజు వాతావరణం కూడా చాలా చల్లగా ఉందండి, ప్రశాంతంగా ఉంది, ఎండ కూడా లేదు అసలుకి. ఇట్లా ముళ్ళ పదలన్నీ ఉంటాయన్నమాట. అది దాటుకుంటూ ఎక్కువ దూరం కూడా లేదు ఆ ప్రదేశానికి, చాలా తక్కువ. చూసారుగా ఎంత బాగుందో. అసలుకి తిరుమలలో ఉన్నట్టు, అడవుల్లో పెద్ద తిరుమలకి పోతాం కదా మనము, ఆ తిరుమలలో ఉన్నట్టే ఉంది ప్లేస్ కూడా. ఇక్కడ కీకర అరణ్యం అండి అసలుకి. ఇది ఫుల్ ఫారెస్ట్ అసలుకి. ఇది చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది అసలుకి ఎలాగుందో, ఎంత కీకరంగా ఉందో. ఒకప్పుడు ఇంకా భయంకరంగా ఉందంట. వీళ్ళు చిన్న బాట ఏర్పాటు చేసుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళు పోయి వచ్చేదానికి కూడా నీట్గా చేసుకున్నారు వాళ్ళు ఆ భక్తులు. చూశారు కదా, చెప్తుంటేనే మీకు ఎంతో కుతూహలంగా ఉంటుంది. ఎప్పుడప్పుడు ఆ ప్లేస్కి పోతామా, ఆ ప్లేస్ చూడాలా, ఎలాగుంటుందని మీకు కూడా అనిపిస్తుంది కదా.
తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఆ ప్లేస్కి పోయి మీ అనుభూతిని కూడా నాకు చెప్పగలుగుతారండి. మీరు ఎలాగుంది, ఏ విధంగా అనిపించింది అని నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు కూడా ఇదిగోండి, మన దగ్గరికి వచ్చేసాం, ఇంకా చాలా దగ్గరలో ఉన్నాం మనం. ఇప్పుడు ఆ విగ్రహాలకి అని అన్న చెప్పాడు. నేను భయపడుతూ ఉన్నా, చాలా దూరంలో ఉండవు, నడవలేనే, ఇబ్బంది పడతానేమండి. ఏమి ఇబ్బంది పడబడలేదండి, ఎవరైనా పోవచ్చు, ముసలి వాళ్ళైనా పోవచ్చు, ఇబ్బంది లేదు. వచ్చేసాం దగ్గరికి. మనకు ఈ చిన్న చిన్న ముళ్ళు పదలని దాటుకుంటూ ఆ రాళ్ళను అట్లా చూసుకుంటూ చిన్నగా అడుగులు అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాను నేను. అదో ఏదో కనపడుతుంది అక్కడ, అదే అనుకుంటాను శివలింగం. అదే అని చెప్పాడు అన్న. చూసారా ఎంత పెద్ద శివలింగము, దీన్ని మహా కాళేశ్వరుడు అని అంటారంట. చూసారా ఎంత పెద్ద శివలింగము, దీని గురించి లాస్ట్లో చెప్తానండి ఈ శివలింగం విశిష్టత గురించి. రెండు కలర్స్లో ఉంది. దీనికి ముందు కొద్దిగా ముందుకు పోతే ఎడమ పక్కన భాగంలో ఆ చిన్న టెంట్లో ఉందంట ఆ విగ్రహము. కొంచెం ముందుకు పోవాలి, ఇంకొద్దిగా ముందుకి వచ్చేసామండి. ఇంకా 10 అడుగులు వేస్తే మనం ఆ విగ్రహం దగ్గరికి చేరుకుంటాం. మనము ఆయన ఎవరు, ఆయన విశిష్టత మొత్తం మీకు వివరించి చెప్తానండి చూపించేటప్పుడు ఆ విగ్రహాన్ని. చూడు ముళ్ళ పొదల్లో ఉందన్నమాట. అసలుకి ఎంత బాగుందంటే అంత బాగుంది ప్లేస్. అసలుకి ఇక్కడి నుంచి రావాలనిపించలేదు నాకైతే. ఎప్పుడెప్పుడు ఆ విగ్రహాన్ని చూద్దామా, ఎప్పుడెప్పుడు పూజలు చేస్తామా, ఎప్పుడెప్పుడు ఆయన వేడుకుంటామా అనేది నా మనసులో అట్లానే నిలిచిపోయిపోయిందనమాట. ఇక్కడేమో చెప్పులు వదిలిమన్నాడు అన్న. లోపలికి వేసుకొని రాగు సూర్య ఇక్కడి నుంచి అన్నాడు. ఇక్కడ మేము చెప్పులు వదిలిపెట్టేసి ముందుకెళ్ళాము అంటే ఇంకా దగ్గరలో ఉన్నదని అర్థమైపోయింది. ఈ అన్ని రాళ్ళను గుట్లను ఈ గుట్టను వచ్చేసాము. ఎందుకోండి కనపడేది ఏంట, అది మీకు కనపడుతుంది కదా, అదే. ఏం పేరు ఆ దేవుడి పేరు అంటే నాగకాల భైరవ స్వామి అని చెప్పారు. చాలా వేల సంవత్సరాల క్రితం అనేది అని చెప్పాడు అన్న. ఎప్పుడుదన్నా అంటే పరశురాముడు నిర్మించింది, ప్రతిష్ఠించింది అని చెప్పాడు అన్న. పరశురాముడు ప్రతిష్ఠించాడంట ఈ విగ్రహాన్ని. ఇక్కడ దుష్టశక్తులు ఉన్నవారు, చీడపిల్లతో ఉండేవాళ్ళు ఈయనను కొలిస్తే ఆ చీడపిల్లన్నీ దూరం అవుతాయంట. చూశారు కదా ఎంత బాగున్నాడు ఆ మహనీయుడు. ఇదంతా అక్కడ ఉండే ప్లేస్ అన్నమాట. ఈ మధ్యకాలంలో కొంతమంది భక్తులు దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడే ఉందని చెప్పారు. ఈ మధ్యకాలంలో కొందరు ఆగంతుకులు ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయని చెప్పి ఆయనను దొవ్వి ఇట్లా చేసేశారు. అక్కడున్న గ్రామస్తులు కొందరు మళ్ళీ యథాస్థానంలో ఆయన్ని ఉంచి ఈ విధంగా రూమ్, చిన్న రూమ్ ఏర్పాటు చేసి పైన రేకులేశారండి. మనం ఇక్కడికి రావాలంటే ముందుగా ఈ దేవుని పూజించి ఆ వంశీకులన్నీ అనుమతి తీసుకొని ఇక్కడికి రావాలంట అని మా ఫ్రెండ్ చెప్పాడు. ఆ గ్రామస్తులు పర్మిషన్ తీసుకొని మనం ఇక్కడికి రావాలి, పూజలు చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా కానీ. ఈయనను నాగ కాల భైరవుడు అంటారన్నమాట. చూశారు కదా ఎంత బాగుందో విగ్రహము. పక్కనే చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి, పంచముఖ ఆంజనేయ స్వామి. మొత్తం చెక్కేసున్నారు ఆ ఆగంతకులు. అసలుకి చూశారు కదా, దీనికి ఒక చరిత్ర కూడా ఉందండి. ప్రతి సంవత్సరం రైతులు కనుమ పండుగ రోజు ఇక్కడికి వచ్చి పొంగలు పెట్టుకొని వెళ్ళేవారంట. వీళ్ళకి ఆ విధంగా చేయటం వల్ల బాగా ధాన్యం పండి పంటలతోటి సుఖ సంతోషాలతోటి ఆరోగ్యాలతో ఉంటారని ఆ గ్రామస్తుల యొక్క నమ్మకం అన్నమాట. నాతో పాటు ఇవన్నీ వచ్చింది, ఇవన్నీ ఎంత అలంకారం అని చేస్తున్నాడు. ఇక్కడ చాలా మహాత్ములు ఉన్నాయంట. చూశారు కదా, కోరిన వారికి కొంగు బంగారంగా ఇక్కడ వెలిసాడండి ఈయన. ఎన్ని కష్టాలు వచ్చినా ఏం వచ్చినా ఈయన తీరుస్తాడని, మనకు ఆపదన్నీ తొలగిపోతాయని, దుష్టశక్తి ప్రభావం కూడా మనపై పడదని ఈయన కొలిచిన వారికి అక్కడ ఉండేవాళ్ళు చెప్తుంటే విన్నాను నేను. చూశారు కదా, ఇదే అండి చిన్న గుట కుటీరంలా కట్టి ఆయన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు ఆ గ్రామస్తులు. అంతేకాదు ఇక్కడ ఒక సర్పము దీన్ని సంరక్షిస్తూ ఉంటుందంట ఆయనది. అందుకోసమే ఈయనను నాగ కాల భైరవ స్వామి అని అంటారు. చాలా పెద్ద పాము అంట అది, ఎవరిని కూడా ఏమీ చేయదంట.
కానీ చాలామంది చూస్తున్నారు ఇక్కడ ఆ పామును కూడా, కానీ ఎవరు కూడా చెప్పలేదు భయపడతారని. కానీ ఎవరిని కూడా ఏమి చేయదంట ఆ సర్పము. ఈ కాలంలోనే అంతా ఈ చుట్టుపక్కల అంతా కురిపేషన్ చేసేదానికి కూడా ఏర్పాటు చేస్తున్నారంట కొంతమంది భక్తులు. ఇక్కడ పూజలు కూడా ఈ మధ్య నిర్వహిస్తున్నారు. ఈ పక్కనే దాదాపు 100 మంది 200 మంది దాకా కూర్చునేదానికి కూడా ఒక స్థలం ఉంది, దాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాడు. మీకు ముందుగా చెప్పాను కదా ఈ శివలింగం గురించి చెప్తానని, ఇది మహాకాళేశ్వరుడు అన్నమాట, చాలా పెద్ద శివలింగము. ఈ శివలింగానికి పానమట్ట నిర్మించాలండి అని ఒక భక్తుడికి కల్లో కనపడి శివుడు చెప్పాడంట, నాకు పానమట్టాన్ని అక్కడ ఏర్పాటు చేయమని చెప్పి. చాలా నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తిగా తెలియజేస్తానండి. బాయ్ అండి. ఇంకా